ముందుగా కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంట్లో ఉన్నాయా లేదా అనేది. నువ్వులు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, క్యారెట్, పచ్చి బఠానీ, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, వీటిల్లోంచి మనం మసాలా పౌడర్ని ముందుగా తయారు చేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ లేకుండా ఒక 2 ఇంచెస్ ఆఫ్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 1 ఇంచ్ చెక్క ముక్క వేసి లో ఫ్లేమ్ మీద వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు కూడా యాడ్ చేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటాలను కూడా ముక్కలు కట్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్నది ఈ టమాటా ముక్కలు కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయిస్తూ ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. 2 నిమిషాలు ఇట్లా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి క్యూబ్స్ లాగా తరిగి పెట్టుకున్న మన 1/2 కేజీ ఆలుగడ్డ ముక్కల్ని కర్రీలోకి వేసి వేయిస్తూ దాంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. అండ్ ఇలా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా వేగుతున్న ఆలులోకి ఏమేం చేస్తారంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1/2 టీ స్పూన్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో నువ్వుల పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్, అది కూడా వేసేయండి. వేసి మంచిగా కలుపుతూ ఒక 25 గ్రామ్స్ ఆఫ్ పచ్చి బఠానీ, కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న క్యారెట్ కూడా ఆ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఇలా మళ్ళీ 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఆ తర్వాత మూత తీస్తే 3 టీ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాము అండ్ 1.5 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేద్దాము. బాగా కలుపుకుంటూ మన గ్రేవీకి తగ్గట్టు 200 ml ఆఫ్ వాటర్ పోసి మళ్ళీ కలిపి మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు 7-8 మినిట్స్ మగ్గనిద్దాం. అంటే ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ 20 నిమిషాల పాటు కూర రెడీ అవుతూ ఉంది. చివరిగా ఏం చేస్తారంటే మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసి ధనియాల జీలకర్ర పొడి ఉంటుంది చూసారా, అది 1 టీ స్పూన్ వేసి మరొక 30 సెకండ్స్ to 1 మినిట్ మూత పెట్టి తీస్తే ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ ఆలూ కుర్మా రెడీ. సూపర్ యమ్మీ, సూపర్ టేస్ట్. ఇంకా మీరు చేసేయటమే ఆలస్యం.